చేసి చూడండి, నేను అంజు యాదవ్ గారికి నేను సపోర్ట్ చేశాను అంటున్నావా? నేనేం చెప్పాను వినకపోతే అట్లా? ఏం జరిగింది? నాకు జరిగిన వర్షం నేను చెప్పా. ఇవి ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరు తప్పు అనేది తేలుస్తారని చెప్పాను. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వస్తాం తేలుస్తారని చెప్పా. నేను అంజు యాదవ్ గారిని వెనకేసుకొని వచ్చాను అని చెప్పి చెబుతారని నాకు అర్థం కాలేదు. ఈ అబద్ధాలు చెప్తున్నారు. అంజు యాదవ్ గారు కొట్టారా? సాయి అనే అతను ఏమి మాట్లాడకుండా అమాయకుడల్లే అమాయకుడల్లే నిలబడితే వచ్చేసి ఈయన ఒక్కనే ఎందుకు కొట్టింది, మిగిలిన వాళ్ళు ఎందుకు కొట్టలా? దాని మీద కూడా ఇప్పుడు ఉంటది కదా విజువల్లో మనం చూస్తే. అంటే వెంకటరెడ్డి గారు ఓకే ఎవరిని సపోర్ట్ చేయడం అని కాదు, కానీ అక్కడ విజువల్లో మనం చూస్తే వాళ్ళందరూ నుంచి ఉండున్నారు. ఇది ఆవిడ అక్కడ నుంచి వస్తున్నారు చూడండి, వచ్చిన వెంటనే అటాక్ చేసింది ఆవిడ. ఆయన అయితే రెండు చేతులు నార్మల్ గానే ఉన్నాడు. ఆయన అంటే ఆ సిచ్యువేషన్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఆమె కొట్టడానికి వెనక నుంచి మళ్ళీ ముందు వచ్చేసింది, అక్కడ నుంచి వచ్చి కొట్టినప్పుడు కొట్టిన విజువల్స్ కనపడుతుంది మనకి. అంటే ఆ ముందేం జరిగింది అనేది ఇప్పుడు ఎవరైతే మీడియా ప్రతినిధి కొడితే ఎందుకు ఆ మీడియా వాళ్ళు చెప్పాలి కదా వర్మ గారు. సపోజ్ ఇప్పుడు ఒక ఛానల్ ప్రతినిధిని ఆమె చేసి అరెస్ట్ చేసింది అనుకోండి సార్, ఆ ఛానల్ యాజమాన్యం ఆ ఛానల్ లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు మాకని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటున్నారా? దీని మీద కూడా జరగాలి కదా, మీరు చెప్పిన ఎలిగేషన్ ప్రకారం మాట్లాడుతున్నారు. ఏ ఛానల్ వాళ్ళు ఎందుకు మరి ఆమె నిజంగా వాళ్ళని ఆ వీడియో తీశాడని చెప్పి ఆమె చేస్తే ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు వచ్చి బయటికి చెప్పలేదమ్మా? కీర్తన గారు సార్, అక్కడ క్లియర్ గా ఆమె స్టేషన్ నుంచి బయటకు వస్తుంది, స్టేషన్ బయట ఉన్నారు, ఆమె అగ్రెసివ్ గా వచ్చి వాళ్ళని కొడుతుంది. ఒకవేళ మేము ప్రూఫ్ బయట పెట్టాం, అలా ఏమైనా ఉంటే ఆమె బయటకు బయట పెట్టామని ప్రూఫ్ చేసుకొని ఉండదా? అంత కామ్ గా ఎందుకు ఉంటుంది? ఇన్ని రోజులు ఇంత వైరల్ అవుతున్నా, ఇంత ఇష్యూ అవుతున్నా, రాష్ట్రంలో సైలెంట్ గా ఉందంటే తప్ప ఆమె పక్కే ఉన్నట్టు కదా. ఆమె కంగారు పడుతుందంట, హైరాతగా మాట్లాడుకుంటోందంట, ఆమె మీద చర్యలు చేపడతారేమో భయపడుతోందంట. ప్రతి ఒక్క విషయం అక్కడ అక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నాం మాకు. ఇప్పుడు సరే 3 రోజులైంది, మళ్ళీ ఎందుకు ఆమె ఏ ఎవిడెన్స్ ఒకటి? ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడతా ఆయన చెయ్యాలనుకుంటే విజయవాడలోనే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ రకంగా మాట్లాడొచ్చు. కానీ అక్కడికి వచ్చి స్టేషన్కి ఆయన వెళ్తారా, లేకపోతే మళ్ళీ పోలీసులు మళ్ళీ రెచ్చగొడతారా, లేకపోతే పోలీసు వాళ్ళని కొడతారా? ఆయన అంత రావాల్సిన అవసరం ఏంటి? రెచ్చగొట్టే ప్రక్రియ కాకపోతే ఇది అన్నది ఆయన పాయింట్. వీళ్ళకి అందుకే సార్ నాలెడ్జ్ లేదని చెప్పి క్లియర్ గా ప్రశ్న చదవమని చెప్పండి. ఎటువంటి విధంగా ఇబ్బంది పరచకుండా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఓకేలేండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినండి వాటే కీర్తన గారు, ప్రెస్ నోట్లకి ఏముందండి? ఇప్పుడు ఆయన వచ్చారు అంటే ఆగుతారా జనాలు? సింపుల్, మీరు చెప్పండి, మీరు ఆపగలరా? కరెక్టే, కానీ మా కార్యకర్తకి ఇబ్బంది కలుగుతుంటే మా నాయకులు రాకుండా ఎవరు వస్తారు సార్? రైట్ ఓకే, కాదు నేను అనేది ఏంటంటే ప్రెస్ నోట్ ఏం చెప్పారు అన్నది వేరు, చెప్పేది ఒకలా ఉంటది, చేసేది ఒకలా ఉంటది కదా. ఏదైనా జరగడానికి జరుగుతుందేమో. మేము ఎటువంటి ఇబ్బందులు గురి చేయడం కాదు, మా నాయకుడికి ఇబ్బంది కలిగింది, అతను కోరుకున్నది ఆమెకు శిక్ష పడాలి, ఆమె చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశాడు. సో దాని పరంగా కళ్యాణ్ గారు వస్తున్నారు, మేము అదే కోరుకుంటున్నాం. అలాగే మీరు చేస్తారు జనాల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ప్రయాణికుల మీద, కొద్దిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాగా మళ్ళీ దాడులు చేస్తే ఇబ్బంది కదా. ఏరోజు వస్తున్నారు చెప్తే ఇప్పుడు అనౌన్స్ చేద్దాం 99 టీవీలో. ఒక నిమిషం సార్, సదరు సీఏని మీరు ఏదైతే వెనకేసుకొని వస్తున్నారు ఆమె వైసీపీ కండువా వేసేయండి దయచేసి. ఇంత వెనకేసుకొని వస్తున్నారు మాకు అర్థమైపోయింది వైసీపీకి. ఏ రోజు వస్తున్నారు కీర్తన గారు, పవన్ కళ్యాణ్ గారు? లేదండి, ఎయిర్పోర్ట్ లో మీ మీద నమ్మకం లేదు, ఎప్పుడు వస్తున్నారో చెప్తే హై అలర్ట్ ప్రకటిస్తారట ఆ ప్రాంతంలో. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆ ప్రాంతంలోని మీరు ఎవరినో ఒకరిని రెచ్చగొడతారట, విశాఖపట్నంలో కూడా అదే చేశారన్నది ఆయన కామెంట్, ఒప్పుకుంటారా? మీరు ఎలా అనుకుంటే అలానేమ్మా, మేమైతే ప్రజలను ఎలక్ట్ చేయాలి కదా. సాదాగపి ఎలిపోయినా రెచ్చగొట్టడం ఏంది సార్? వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్య బద్ధంగా వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చుకుంటామంటే కూడా దమ్ము లేకుండా ఇస్తాను. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీరు ఇద్దరే కాదు, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ఆనంద్ సార్ గారు చూసారా ఈ జనసేన వర్సెస్ వైసీపీ మధ్య ఇప్పటి వరకు జరిగిన మాటల యుద్ధం, సమస్య మీద వాళ్ళు మాట్లాడుతున్న తీరు. సో మీకేమనిపించింది ఒక సీనియర్ నాయకుడి కింద? ఏదైతే కీర్తన గారు వాదన ఉందో కరెక్ట్ అనిపించింది. ఎలాగంటే ఒక అధికారి తప్పు చేసినప్పుడు ప్రభుత్వం
షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, చర్యలు చేపట్టాలి, ప్రభుత్వమే ఎంక్వైరీ చేయాలి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రతిదానికి రావాలి, ఇక్కడ బాధితులు అక్కడికి పోవాలి. ఏమిటండి మరి ప్రభుత్వం చచ్చిందా, దీనికి ఏమన్నా పోయిందా, చిప్పు ఏమన్నా పోయిందా, ఏమన్నా నిద్రావస్థలో కోమాలో ఉందా ఇక్కడ ప్రభుత్వం, కళ్ళు మూసుకుపోయా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి? ఏం చేస్తుందండి ఇది? అధికారులు వెనకేసుకురావడం కరెక్ట్గా మాట్లాడింది ఆవిడ. అనంతబాబు విషయంలో, డాక్టర్ సుధాకర్ విషయంలో, దళిత యువకుడు గుండు కొట్టిన విషయంలో, కోనసీమ అల్లర్ల విషయంలో పోలీసుల యొక్క అత్యుత్సాహం చాలా ఉంది. వాళ్ళు చేసిన దోషం నేరం చాలా దారుణంగా ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి విధానం ఉంది. కోనసీమలో జనసేన వాళ్ళు అల్లరి చేశారంటే ఈవేళ ప్రభుత్వం కేసులు ఎత్తేసింది. అంటే జనసేన మీద కేసులు ఎత్తేసింది వాళ్ళ ప్రభుత్వం. ఎందుకు ఎత్తేసింది మరి? జనసేన అంటున్నాడు ఆయన అక్కడ అల్లరి చేసింది. మరి కేసులు ఎందుకు ఎత్తేసింది మీ ప్రభుత్వం? మీ కార్యకర్తలే చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు మీరే ఎత్తేసుకున్నారు. మీ నాయకుడే డిఫర్ అయ్యాడు అక్కడ. బీసీ నాయకుడు సుభాష్ పెద్ద మీటింగ్ పెట్టాడు లక్షలాది మందితో, భయపడి వణుకొచ్చి కేసులు విత్డ్రా చేసుకుంది మీ ప్రభుత్వం. మరి అయితే వాళ్ళు కేసులు విత్డ్రా చేసుకుంటే మరి అల్లర్లు ఎవరు చేసినట్టు? ఎవరు చేసినట్టు? ఆ కోనసీమ అల్లర్ల కోసం మాట్లాడే అర్హత ఈ వైసీపీ నాయకులకి ప్రభుత్వానికి లేదు. తెలిసి ఇస్తానండి, అది లాస్ట్ లో ఇవ్వండి. ఓకే, కంటిన్యూ చేద్దాం, ఎక్స్టెన్షన్ చేస్తున్నాను నేను. ప్లీజ్ సార్ వర్మ గారు, ఈ ప్రభుత్వం పోలీసుని ఒక వెపన్ గా వాడుకుంటుంది, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది, పోలీస్ స్టేషన్ లో న్యాయాన్ని చంపేసింది. ఓన్లీ